హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెల్లూరు వంటకం గురించి తెలుసుకుందాము. నెల్లూరు వంటకం అంటే చాలామందికి తెలుసు, చేపలు. సో నాన్ వెజ్ తినేవాళ్ళకి చాలా చాలా ఇష్టంగా ఉంటుంది, ముఖ్యంగా నెల్లూరు చేపల పులుసు. ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్కలా చేస్తారు, అన్నీ బాగుంటాయి, కానీ నెల్లూరు చేపల పులుసు నిజంగా చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. కానీ సింపుల్ టెక్నిక్ కానీ ఫాలో అయ్యాము అంటే చక్కగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా, చాలా టేస్టీగా. ఎలా చేసుకోవచ్చో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను, ఏంటి అంటే చాలామంది ఈ రోజుల్లో అమ్మాయిలు వంట రాదంటూ ఉంటారు. అది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వంట అనేది పెద్ద కష్టమేం కాదు, చాలా చాలా ఈజీ. ఎంతో పెద్ద చదువులు చదివే వాళ్ళకి ఈ వంట అనేది ఎంత సింపుల్ అంటే, ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అంటే, మీరు ఒక 15 డేస్ దాని మీద మనసు పెట్టారు అంటే వంట నేర్చేసుకోవచ్చు. కావాలంటే ట్రై చేసి చూడండి. నేను అమ్మాయిలకనే కాదు అబ్బాయిలకు కూడా చెప్తున్నాను, ఎందుకంటే అబ్బాయిలకు కూడా చాలా అవసరం. యుఎస్లో ఉండే వాళ్ళకి లేదా నార్త్లో సపరేట్గా జాబ్ చేస్తూ ఉండే వాళ్ళకి చిన్న చిన్న వంటలుగానే నేర్చుకున్నారు అంటే చాలా ఈజీ అనుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ చేసుకోవడం చాలా కష్టం, చేపలు చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి. మీకు ఇవి ప్రాసెస్ చేసి ఇచ్చారు అంటే మీరు దీన్ని కుక్ చేసుకోవడం చాలా ఈజీ. కాకపోతే కొంచెం స్పెషల్ గిన్నెలు ఉండాలి, చిన్న చిన్న ఉండాలి. అవి నేను చేసేటప్పుడు చూపిస్తాను మీకు. కొంచెం చిన్న టెక్నిక్స్ కానీ ఫాలో అయ్యారు అంటే చాలా నీట్గా, చాలా టేస్టీగా వస్తుంది. ఎందుకు అంటే నాకు నెల్లూరు చేపల పులుసు నాకు కూడా చాలా ఇష్టం. మీరు అనొచ్చు, మ్యామ్ ఇది నెల్లూరే కదా కాబట్టి మీకు ఎందుకు ఇష్టంగా ఉండదు అనేసి. ఏం లేదు, నేను చాలా రకాల చేపల పులుసులు ట్రై చేశాను, అన్నిట్లోకి నాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. అంటే కడపలో కూడా పులుసు బాగానే చేస్తారు, కానీ ఇంత టేస్టీగా అనిపించదు అనమాట. మీరు పార్షియాలిటీ అనుకోండి, ఏమన్నా అనుకోండి, మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత తెలుస్తుంది, మీరు తిన్న తర్వాత తెలుస్తుంది. వంట చేయడం చాలా ఈజీ ఎవరికైనా, కానీ చాలా సింపుల్ వేలో చెప్తాను మీకు. ఎంతెంత తీసుకోవాలో కూడా చెప్తాను, సో అది కూడా గమనించండి. కాబట్టి చాలా ఈజీ అయిపోతుంది. ఇకపోతే ఏంటి అంటే చేపలు చాలామంది అనుకుంటూ ఉంటారు కష్టము, వాసన వస్తుంది, లేదా అవేమంత పెద్ద టేస్టీగా ఉండవు, ముళ్ళు ఉంటాయి ఇలా అన్నమాట. కానీ చేపలకున్నంత న్యూట్రిటివ్ వాల్యూ చాలా నాన్ వెజ్ ఐటమ్స్కి ఉండదు. చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయి, ముఖ్యంగా కొరమేను కానీ గండి కానివ్వండి. వాలుగా చేపలు ఉంటాయి, ఇంకా చిన్న చిన్న చేపలు ఉంటాయి, మలుగు అని స్పెషల్ వెరైటీ ఉంటుంది. దేని టేస్ట్ దాంది, ఏ చేపలకైనా కానీ 100 గ్రాములకి కొన్నిటికి 20 నుంచి 30-35 గ్రామ్స్ ప్రోటీన్ కూడా ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకునే ఫిష్ని బట్టి అనమాట. నేను 100 గ్రాములకి చెప్తూ ఉన్నాను. సో న్యూట్రిటివ్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకు హార్ట్కి మంచిది, స్కిన్ చాలా అందంగా ఉంటుంది హై ప్రోటీన్ కాబట్టి. ఇంకా కొన్నిట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్నమాట. ఫోలేట్స్ ఉంటాయి, బీకాంప్లెక్స్ ఉంటాయి. బీకాంప్లెక్స్ అంటే వండినప్పుడు కొంతవరకు పోతాయి అనుకోండి, ఏమైనా అంతో ఇంత మనకు చాలా చక్కగా వస్తాయి. సో నాన్ వెజ్ తినేవాళ్ళు ప్రతిరోజు చికెన్ మటన్ జోలికి పోకుండా మీ ఫిష్ను కూడా మీ డైట్లో కానీ యాడ్ చేసుకున్నారు అంటే చాలా మంచి క్వాలిటీ ప్రోటీన్ మీ సొంతం అవుతుందన్నమాట. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. సో కిచెన్లోకి వచ్చేసాం మనము. ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము, చూద్దాము, ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ చేపలు 1 కేజీ నేను కొరమేను తీసుకున్నాను. మీరు గండి తీసుకోవచ్చు, లేకపోతే వాలుగ తీసుకోవచ్చు. మీకు నచ్చిన చేపలు ఏదైనా కానీ ఈ పులుసుకి లేదా గ్రేవీకి ఉండేటట్టుగా ఏదైనా కానీ తీసుకోండి. నేను 1 కేజీ చేపలు తీసుకున్నాను. దాంట్లో కావాల్సింది ఏంటి అంటే 150 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. ఇది కూడా మీ ఇష్టం, అంటే చింతపండు కొంచెం పుల్లగా కావాలి అనుకుంటే మీరు 150 గ్రామ్స్, లేదా కొంచెం తక్కువ పుల్లగా కావాలి అనుకుంటే 100 గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు. సో ఈ చింతపండు ఏంటి అంటే మీరు నీళ్లు పోసి పెట్టుకొని ఒక 1/2 అవర్ అయిన తర్వాత చిక్కగా పులుసు తీసి పెట్టుకోవాలి. అలానే దానికి తగినంత ఏంటి అంటే మనం ప్రిపేర్ చేసేటప్పుడు చెప్తాను ఎంత పడుతుంది అనేది, కారం, పసుపు, ఉప్పు తీసి పెట్టుకోవాలి, 2 ఆనియన్స్ పడతాయి. సో వాటిని నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లావుగా ఉన్నా కానీ నూనెలో చక్కగా వేగిపోతాయి. అలానే ఏంటి అంటే కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. నేను టొమాటో వేయను అస్సలు, అంటే నెల్లూరులో జనరల్గా టొమాటోస్ వేయరు చేపల పులుసులో. ఇంకా అంతేకాకుండా ఏంటి అంటే కరివేపాకు బాగా వేస్తాము. దానికి తోడుగా ఏంటంటే మామిడికాయ, మామిడికాయ వేస్తే దాని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో మామిడికాయ కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోండి, మరి చిన్న చిన్నవిగా ఉంటే కరిగిపోతాయి అన్నమాట. దీనిలో మామూలుగా నూనె, నేను ఏంటంటే వేరుశనగ నూనె వాడతాను, చక్కగా ఇంట్లో తీసి పెట్టుకుంటాను అన్నమాట, చేసి పెట్టుకుంటాను, అది వాడతాను. అంతేకాకుండా నెయ్యి కూడా వాడతాను. ఇవి దీనికి కావాల్సినవి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాము. సో
చేపలకి బాణలు పెట్టేశాము, ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది చేపల పులుసుకి, సో ఒక కేజీ కాబట్టి 4 to 5 స్పూన్స్ వేద్దాము. ఫ్రెష్ ఆయిల్ వేయండి ఎప్పుడు వేసినా కానీ. కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత పోపు పెట్టుకుందాము. పోపులోకి మొదటగా ఆవాలు, ఆవాలు ఒక చిన్న స్పూన్ వేస్తే సరిపోతుంది. ఆ చిటపట అన్న తర్వాత మాత్రమే కొద్దిగా మెంతులు, ఒక 1/4 లేదా ఒక చిటికెడు మెంతులు వేయండి. కౌంట్ చేసుకుంటే ఒక 10 నుంచి 15. వెంటనే కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, ఒక ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే కూడా సరిపోతుంది కేజీకి. సో ఇవి కూడా వేగిపోయాయి, కొంచెం కలబెడుతూ ఉండాలి. ఇవి వేగుతూ ఉన్నాయి అనుకున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ముందుగానే నిలువుగా ఆనియన్స్ వేసేయాలి. సో మీరు పోపు దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే మీ కూర అంత టేస్టీగా వస్తుంది. మాడిపోయింది అనుకోండి కూర అంతా పాడైపోయే అవకాశం ఉంటుంది. సో బాగా దోరగా వేగాయి కాబట్టి నేను ఉల్లిగడ్డలు వేసేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి. కొద్దిమంది ఏం చేస్తారు అంటే అసలు పచ్చిమిరపకాయలు అసలు వేయనే వేయరు, ఓన్లీ మిరప్పొడి మాత్రమే వేస్తారు. నాకు పచ్చిమిరపకాయల టేస్ట్ కూడా చాలా ఇష్టం, పులుసులో ఉడికిన తర్వాత చాలా బాగుంటాయి తినడానికి పచ్చిమిరపకాయలు. కొంచెం బ్రౌన్ కావాలి, మరి పచ్చిగా కాకుండా కొంచెం బ్రౌన్గా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు మంచి వాసన కూడా వస్తుంది ఈ ఆవాలు మెంతులు కలిపి ఈ ఆనియన్స్ వేసిన వాసన చాలా బాగుంటుంది. సో నోట్లో నీళ్ళు ఉరుతూ ఉంటాయి. చేపల పులుసు చేస్తున్నామని పక్క వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు కూడా పొరపాటున కూడా చేపల్ని ప్రెషర్ ప్యాన్లో వేసి పులుసు చేసుకోవద్దు, అది మంచిదే కాదు, చెదిరిపోతుంది చేప. యాక్చువల్గా మనకు తెలియదు ఏంటి అంటే ఇట్లా ఓపెన్గా వండుకోవడం చాలా చాలా మంచి పద్ధతి. సో చాలా వరకు వేగాయి కదా, కొంచెం పసుపు వేద్దాము. పసుపు మనం ఆటోమేటిక్గా అన్నిట్లో వేసుకోవాలి, దేంట్లో కూడా పసుపు వేయకుండా వంట చేసుకోకూడదు, ముఖ్యంగా ఏంటి అంటే నాన్ వెజ్లో. సో చిన్న స్పూన్తో 1.5 స్పూన్ పసుపు వేశాను నేను. సో ఇమీడియట్గా ముందే తీసి పెట్టుకున్న చేపల పులుసు వేసేస్తున్నాను. సో దీనిలో మిరప్పొడి, మీకు చిన్న స్పూన్తో అయితే 10-12 స్పూన్లు ఈజీగా పడుతుంది, కానీ మీరు చూసి వేసుకోండి, కొంచెం మరిగిన తర్వాత టేస్ట్ చూసారు అంటే తెలిసిపోతుంది. మీకు ఎంత పాత చింతపండు అయితే అంత బాగుంటుంది, కొంచెం నల్లగా వస్తుంది కానీ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. సో పెద్ద స్పూన్తో అయితే 5 to 6 స్పూన్స్ వేసుకోవచ్చు. కలిసేంతవరకు తిప్పాలి. నెక్స్ట్ ఉప్పు. ఉప్పు జనరల్గా చిన్న స్పూన్తో ఈజీగా ఒక 3 స్పూన్లు పడుతుంది, పెద్ద స్పూన్ అయితే 1.5 స్పూన్ వేయండి చాలు. ఏదైనా కానీ ఉప్పు మాత్రం మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క రకంగా వాడుతుంటారు. నేను మోడరేట్గా వాడతాను, ఉప్పు ఎక్కువగా వాడను. సో ఇది మరీ పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంత పుల్లగా లేకుండా ఉండేదానికి కొద్దిగా షుగర్ వేస్తాము. సో మరీ తీయగా కాదు, జస్ట్ ఒక 1/2 స్పూన్ అన్నమాట. ఇదిగోండి, దానివలన మరీ పిచ్చి పులుపు ఉండదు పులుసు. చూడండి ఇంత చిక్కగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది బాగా మరగాలి, మరిగిన తర్వాత చేపలు వేయాలి. టేస్ట్ చూసుకొని ఒక్కసారి తర్వాత చేపలు వేసేసి
ఇక ఒక అరగంట ఉడకపెట్టుకున్నాం అంటే చేపల పులుసు రెడీ అన్నమాట. వెయిట్ చేద్దాము, కొంతసేపు మరగాలి ఇది. బాగా మరుగుతూ ఉంది. కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఎంత ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే అంత బాగుంటుంది. ఇష్టపడ్డ వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకుంటూ ఉంటారు, నేనైతే పెద్దగా ప్రిఫర్ చేయను. సో టేస్ట్ చూశాను, కొంచెం పులుపు ఎక్కువగా ఉంది, కారం తక్కువైంది. సో ఈ మిరప్పొడిని వేసేసాను నేను. చేపలు ముందుగానే కడిగి పెట్టి ఉంచాను పసుపుతో ఉప్పుతో. సో అవి వేసేస్తున్నాను. సో చేప ముక్కలన్నింటినీ కిందకు నెట్టేస్తున్నాను. ఫస్ట్ ఫస్టే కాబట్టి ఏం చెదిరిపోవు. ఒక్కసారి ఉడుకు పట్టిన తర్వాత మాత్రం చేపల్ని ఇలా అట్లకాడుతో మాత్రం ఏం చేయకండి. క్లాత్ తీసుకొని నేను చూపిస్తాను, అలా చెదరకుండా ఉండాలి అంటే అలా చేయాలి చేప ముక్కల్ని. సో చూసారు కదా, కలర్ కూడా చూడండి ఎంత అప్పటైజింగ్గా ఉందో. సో మూత పెట్టేద్దాము. సో మూత ఎప్పుడు ఫుల్గా కాకుండా కొంచెం ఓపెన్ చేసి పెడితే మంచిది. ఉడకనిద్దాం, ఒక 20-25 మినిట్స్ ఉడకనిద్దాము. 20 మినిట్స్ అయిపోయింది. ఒక్కసారి అడుగు అంటకుండా తిప్పుదాం దీన్ని. ఎప్పుడు కూడా అట్లకారుతో దీన్ని ఇట్లా తిప్పకూడదు, చెదిరిపోతాయి చేప ముక్కలు. సో అలా అనాలి. ఇప్పుడు మనం ముందే కోసి పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా, మామిడికాయని కూడా వేసేద్దాం. మామిడి ముక్కల్ని, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇంకా కావాలంటే వెడల్పుగా కూడా చేసుకోవచ్చు వీటిల్ని. దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తాను ఒక స్పూను. ఆ స్మెల్ చాలా బాగుంటుంది, కమ్మగా అంటారు కదా అలా ఉంటుంది. సో దింపబోయే 10 నిమిషాల ముందు నేను 1 లేదా 2 స్పూన్స్ మనకు మన ఇష్టానికి మంచి స్మెల్కి కూడా అనుకోండి, చిన్న స్పూన్ ఇది. సో 4 స్పూన్స్ వేస్తున్నాను. సో ఒక్కసారి మళ్ళీ తిప్పేస్తాను. మూత పెట్టేద్దాం, ఇంకొక 10 మినిట్స్ ఉడకనిద్దాం దీన్ని. సో బాగా కుక్ అయిపోయింది చూడండి, చాలా చిక్కగా కూడా అయిపోయింది. సో నీట్గా ఉడికిపోయింది. టేస్ట్ చూస్తాను. మామిడికాయ కూడా బాగా ఉడికిపోయింది, చేపల పులుసు కూడా అయిపోయింది, చిక్కబడింది. సో కొంచెం టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది, ఇంకా దింపేసేయచ్చు, దింపేద్దాము. చేపల పులుసు రెడీగా ఉంది, స్టార్ట్ చేస్తాను. దీనికి కాంబినేషన్ నేను సంగటి చేసుకున్నాను, సంగటి మీకు ఇంకొక రోజు చూపిస్తాను. నాకు చాలా చాలా ఇష్టం సంగటి చేపల పులుసు కాంబినేషను. సో ఇది కూడా మా కడప స్పెషల్ అన్నమాట. కడపలో ఏంటి అంటే మొత్తం రాగిపిండితో కాకుండా సగం బియ్యము సగము రాగిపిండి వేస్తామన్నమాట, కాబట్టి టేస్టీగా ఉంటుంది. ఉత్తి రాగిపిండి అయినప్పుడు ఏంటి అంటే డైజెషన్ కొంచెం కష్టం, కలర్ కూడా అంత అపిటైజింగ్గా ఉండదు. సో నేనేంటంటే ఇది ఇలా చేసుకొని దీంట్లో నెయ్యి వేసుకుంటాను ఒక స్పూను. నెయ్యితో కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో చేపల పులుసు వేసుకుంటున్నాను, ఒక చేప ముక్క చిన్నది వేసుకుంటాను ఫస్ట్. సో మామిడికాయ కూడా వేసాం కదా, మామిడి ముక్క కూడా వేసుకుంటున్నాను. నేను ఇలా అంటే మామూలుగా నెల్లూరులో ఇలా చిక్కగా చేస్తారు పులుసు, అస్సలు లూజ్గా ఉండదు అన్నమాట. సో ఫిష్ కర్రీ ఏంటి అంటే మరీ లూజ్గా ఉంటే ఆ టేస్ట్ అంతా ఉండదు. ఒక 1/2 అవర్ ఉడకబెట్టాం కాబట్టి చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఈవినింగ్కి ఇంకా బాగుంటుంది, ఎంతసేపు పక్కనుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినవి పెద్దగా ఇష్టపడను, కానీ చేపల పులుసు మాత్రం తప్పకుండా నెక్స్ట్ డే తింటానన్నమాట, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇకపోతే అరిటాకులో పెట్టుకున్నాను. ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం, మా నాన్నగారు నేర్పించారు,
పండగ వస్తే ఏంటి అంటే అందరికీ అరిటాకులో భోజనం పెట్టేవాళ్ళు. సో నాకు టైం ఉన్నప్పుడు స్పెషల్ డిషెస్ చేసుకున్నప్పుడు అరిటాకులో తింటాను. అరిటాకులో తింటాం చాలా మంచిది. సో ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. సో చూద్దాం ఎలా ఉందో చూద్దాము. చాలా బాగుంది. సో మీరు చేసుకొని నాకు చెప్పండి ఎలా ఉందో. సంగటి లేకపోయినా అన్నంతో కూడా చాలా బాగుంటుంది. రాగి సంగటితోనే తినాలని ఏం లేదు, నాకు ఇష్టం కాబట్టి చేసుకున్నాను. మీరు మామూలు అన్నంతో కూడా తినొచ్చు. ఇంకా రొట్టెలు దీంట్లో దేంట్లోకైనా కానీ బాగుంటుంది. సజ్జ రొట్టెలు, బియ్యపు రొట్టెలు ఇలాంటివి దేంట్లోకైతే కూడా బాగుంటుంది. మెయిన్ ఏంటి అంటే ఈ మామిడి ముక్క మధ్య మధ్యలో తింటూ ఉంటే మజా వస్తుంది. నిజంగా ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఫుడ్ మనం చాలా ఎంజాయ్ చేస్తాము. ఇలాంటి ఎంజాయ్ చేసే రెసిపీస్ చాలా చెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.